మన ఏపీలో ఎలా ఉంది సార్ పరిపాలన? ఏపీలో పరిపాలన గురించి మాట్లాడుకోవాలంటే చాలా ఉన్నాయండి. యాక్చువల్గా ఇప్పుడు గత సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, లేదు అంటే ఉపాధి అవకాశాలు కానీ, మిడిల్ క్లాస్ పీపుల్ కి, లోవర్ క్లాస్ పీపుల్ కి చేసినటువంటి ఉపాధి అవకాశాలు, ఎన్టీఆర్ గారి హయాంలో చేసినటువంటి కిలో 2 రూపాయల పథకాలు, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క ఆకలిని తీర్చే ప్రోగ్రాం లే తప్ప వేరే ఉద్దేశంతో చేసినటువంటి కానీ, కానీ ఇప్పుడున్న ప్రభుత్వం వాళ్ళ దగ్గర ఉన్నది కాకుండా వాళ్ళు ఇచ్చామని చెప్పి మళ్ళీ తిరిగి దోచుకునే పరిస్థితి ఏర్పడింది. అంటే చాలా మంది అంటారు సార్, ఇప్పుడు పథకాలు ఇస్తున్నాయి కదా, మేము అసలు మా నుంచి జనాలకు డబ్బులు పోతున్నాయి కదా, డబ్బులు చాలా హ్యాపీగా ఉన్నారని చెప్పి చాలా మంది జనాలు కూడా అంటారు సార్. నిన్న ఒక పేపర్ స్టేట్మెంట్ చూశానండి, చంద్రపూడి ఎమ్మెల్యే గారు మద్దాల ఏలిజే గారు రోడ్లు ఎంచండి అని అడిగితే మీకు ఇచ్చిన డబ్బులు తిరిగి ఇచ్చేయండి, రోడ్లు వేస్తామని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఒక ప్రజాప్రతినిధి అయ్యండి ఇట్లాంటి మాట్లాడటం చాలా హాస్యాస్పదం. అట్లాగే కుక్క చేదో స్టిక్కర్ చింపింది అని చెప్పి కుక్క మీద కేసు పెట్టడం అనేది వనరుల్ని వృధా చేసే కార్యక్రమాలే తప్ప వేరే ప్రజాప్రతినిధులుగా వాళ్ళు చేసే కార్యక్రమాలు ఏవి కూడా ప్రజలకు ఉపయోగకరమైన కాదు అని ఒక అభిప్రాయం. స్టిక్కర్స్ వద్దంటే వాళ్ళ మీద లోపలికి వెళ్ళి వాళ్ళని అంకులు చింపడం కానీ అరచకాలు చేయడం కానీ, వాళ్ళు వద్దంటున్నా సరే స్టిక్కర్లు అతికించడం కానీ ఎంతవరకు అంటే సార్? ఇది అంటే ఇక్కడ ఒకటి ఏంటంటే అధికారం మాకుంది, మేము దాన్ని ఎలాగైనా ఇది చేయగలుగుతాం అనే ధోరణితో వాళ్ళు ముందుకెళ్తున్నారు. అంటే అధికారం ఉంటే మేము ఏది చేసినా చెల్లుబాటు అవుతుంది అని చెప్పి. ఇప్పుడు నాకు ఓటు ఉందండి, నేను పక్కా తెలుగుదేశం కార్యకర్తని, నేను నువ్వు వచ్చి స్టిక్కర్ వేయించొద్దు అని నువ్వు చెప్పినా అది నా పర్సనల్ అభిప్రాయం అండి. నేను వేసినా వేయకపోయినా నాకు ఇష్టమైతే వేయించుకుంటాను, ఇష్టం లేకపోతే తీపిచ్చేస్తాను. బై ఎండ్ ఆఫ్ ద డే నాకున్నదాన్ని నేను గుర్తింపు తెచ్చుకుంటాను తప్ప ఇట్లాంటి అరాచకాల వల్ల వాళ్ళకు ఒరిగేది ఏమి లేదు తప్ప పార్టీకి ఉన్నటువంటి వాళ్ళకి పార్టీకి ఉన్నటువంటి గుర్తింపు ఏదైతే ఉందో అది రోజు రోజుకు దిగజార్చుకోవడం అవుతుంది తప్ప దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు. అట్లా అని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా తెలుగుదేశం పార్టీ యొక్క గుర్తింపుని రోజు రోజుకి ప్రజల్లోకి ఇంకా ఎక్కువ వాళ్ళే తీసుకెళ్తున్నారు మాకంటే. అదే సదుప్రాయం ప్రజలందరిలో కూడా ఉందన్నమాట. అంటే రాజధాని విషయంలోకి వస్తే ఇంతకుముందు చంద్రబాబు ఒక అమరావతి అని చెప్పేసి అమలుగా స్టేట్మెంట్ ఇచ్చాడు కదా, ఇప్పుడు జగన్ ఏంటంటే సరే నువ్వు 3 కాకపోతే 4 చేయి, కాకపోతే ఏంటంటే దాన్ని స్టార్ట్ చేయి, దాన్ని పని చేయి, కానీ ఇష్టం వచ్చినట్టుగా 3 రాజధానులు నాటాలంటే ఎంతవరకు అంటే సార్? ఇది అంటే సంపదని సృష్టించడం అనేది ఒక బృహత్తరమైనటువంటి ఆలోచన అండి. యాక్చువల్గా 20 సంవత్సరాల ముందుని దృష్టిలో పెట్టుకొని సంపదను సృష్టించి దాన్ని డెవలప్మెంట్ విధంగా ఎట్లా చేయాలి ఏంటి అనేది ఒక విజన్ అండి. అట్లా కాకుండా ఉన్నదాన్ని దోచుకొని ప్రజల్ని ఎట్లా ఇబ్బందులు పెట్టాలి, ఎట్లా ఇబ్బందులకి గురి చేయాలి, వాళ్ళని ఎటువంటి కష్టాలు పాలు చేయాలి అనేది ఇప్పుడు ఉన్న గవర్నమెంట్లో చూస్తున్నాము. ఏ ఇంటికి వెళ్ళినా కానీ ప్రతి ఒక్కరికి ఒకటే ఆలోచన ఉందండి. యాక్చువల్గా ఈ దోచుకోవడం దాచుకోవడం అనేది ఏంటి, అసలు ప్రజలకి వీళ్ళు ఏం చేస్తున్నారు అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో కూడా ఉందండి. అట్లాగే అమరావతి అని పేరు చెప్పి చంద్రబాబు గారి నాయుడు హయాంలో కానీ తెలుగుదేశం పార్టీ హయాంలో కానీ జరిగినట్టు అభివృద్ధి వేరు. అట్లాగే ఆ సంపదని ఇంకా ముందుకు తీసుకెళ్లి దాన్ని రెట్టింపు చేయకపోగా ఇవాళ ఉన్న పరిస్థితులకి ఉన్నదాన్నే వాళ్ళు ఇంక మళ్ళీ వస్తామో రామో పార్టీకి ప్రజలకి సేవ చేసే అవకాశం కలుగుద్దో లేదో అని చెప్పే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నదాన్ని దోచుకొని దాచుకునే పరిస్థితి ఏర్పడింది అండి ఈరోజు. అంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఆంధ్రాలో ఇప్పుడు ఎవరైనా సరే జగన్ కు తిరుగుతే అసలు అది తీసుకొని కేసు పెట్టడం కానీ గంజాయి కేసు పెట్టడం కానీ ఇది ఎంతవరకు అంటారు సార్? ఎంతవరకు చేస్తారండి? ఇప్పుడు నేను చేయని తప్పుకు నాకు చేశారంటే ఎప్పుడొకప్పుడు వాళ్ళు కూడా ఆ శిక్షణ అనుభవించాల్సి వస్తుంది. ఈ రోజు నాదంటూ ఒక రోజు ఉంది, వాళ్ళకంటూ ఒక రోజు వస్తుంది. ఆ రోజున ఎవరు ఎవరిని ఏం చేయడానికి ఉండదండి. ఆ రోజు చట్ట ప్రకారం ఏదైతే చర్యలు తీసుకోబడతాయో తప్పకుండా తీసుకుంటారు అట్లా.